అంటే గురుగారు ఇప్పుడు మీకు మీ గురుగారు ఎవరైతే ఇప్పుడు సాధన గురించి చెప్పారో అండి, వారు మిమ్మల్ని ఈ సాధన చేసుకో, ఈ సాధన చేసుకుంటే నువ్వు మంచి స్థితికి వస్తావని మీకు ఏదైనా ఒక సాధన రహస్యాలు చెప్పారా? ఏ సాధన మీరు నిత్యం చేస్తూ ఉంటారు? మా అందరిని ఏం చేయమంటారు? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన జీవకో రుచి పూర్వకో బుద్ధి ఉంటుంది. కాబట్టి మనం ఒకటి చెప్తే వాళ్ళకు సంకల్పం భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ప్రతి ఆత్మలో పరమాత్మ ఉందని గుర్తుంచుకోవాలి మొదట ఒకటి. ఆ తర్వాత మనలో ఈ ప్రాణవాయువు మన ఆత్మ ఈ 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఆ విధంగా ఈ వయసు అనేది మన శరీరానికి మాత్రమే, ఆత్మకు వయసు లేదు. అది సనాతనమైంది, పురాతనమైంది. దీని వయసు సుమారు 2000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు చెప్పలేము. ఏంటంటే ఈ ఆత్మ అనేక రకాల జన్మలెత్తి చివరికి ఈ దేహాన్ని ధరించింది. ఈ ఆత్మ సనాతనమైంది అని గుర్తిస్తే చాలు. ఈ ప్రాణం అనే వాయువు శివం రూపంలో తాండవించినంతసేపు మనం ఇక్కడ ఈ నాటకము తాండవము అన్నీ చేస్తుంటాం, అన్ని రకాల ఎమోషన్స్ని మనం ప్రదర్శిస్తుంటాం. అటువంటి ఆ శివం అనే ప్రాణము ఈ దేహం నుండి పక్కకు తప్పుకుంటే శవం, శివం లేదంటే ఈ దేహం శవము. ఈ దేహం ఎందుకు పనికిరాదు? జంతు చర్మమైన పనికి వస్తుందేమో కానీ మనిషి చర్మం ఎందుకు పనికిరాదు? దుర్వాసన. అప్పుడు ఆ శవానికి పేరు కూడా పెట్టి పిలవరు, ఆ బాడీని తీసి పక్కన పడేయండి అంటుంటారు. లేదు, ఆ శవాన్ని పక్కన పెట్టండి అనో ఇంకేదో అంటుంటారు. మన వెంట తీసుకుపోయేది కూడా ఏమి ఉండదు. దానికనే ఆత్మ అనేది దానికి మరణం లేదు, దగ్ధం కాదు, ఎటువంటి సమయంలోనూ దానికి చావు అనేది రాదు. ఎక్కడో స్వర్గం లేదు, ఆ స్వర్గం ఏదో మానసిక ఆనందంతో మనం ఉండాలి, ఇతరులు కూడా పరవశంతో ఉండాలి. అందుకనే గోపాలుడు ఆ గోపికలని అందరినీ మైమరిపింపజేశాడు. కానీ ఒక విధమైన వదంతి ఉంది, ఆయన రాస లీలలు ప్రదర్శించాడు, ఆయన గోపికలతో విహరించాడు, ఇవన్నీ రాసలీలన్నీ శృంగార చేష్టలే కదా. అది నిజం చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అస్కలిత బ్రహ్మచారి యోగి. 64 కళలను, ఇది మా చిన్నప్పుడు గురువుగారు చెప్పింది, 64 కళలను తన యొక్క ప్రతిభతో యోగ సాధనతో 64 రోజులలో సాందీప మహర్షి నుండి దాన్ని అనుగ్రహాన్ని పొంది 64 సంవత్సరాల జీవితం కాదు కదా, 250 సంవత్సరాల పాటు నేర్చుకుంటేనే 64 కళలను మనం సాధించగలం. అటువంటి కళలని ఒక్కొక్క కళ నేర్చుకుంటూ ఒక్కొక్క రోజు చతుషష్ఠి కళలను నేర్చుకున్నాడు ఆయన 64 రోజుల్లో. అది సాందీప మహర్షి అనుగ్రహించాడు. శ్రీకృష్ణుడి నుండి ఆయన నుండే మనకు కళలన్నీ ఆరాధనలోకి వచ్చాయి. ఒక చోర కళ కానివ్వండి, ఆయన వెన్న దొంగ, కన్నె దొంగ, ఇలా రకరకాలుగా దొంగ అనే పేరు పెట్టారు. కానీ దానిలోనూ పరమార్థం ఉంది. అందరినీ మనసుల్ని వశీకరింప చేసుకోవడం కూడా ఒక విద్య. ఆకాశ గమనమైనా ఇంకేదైనా సూక్ష్మరూపం ధరించడమైనా అష్టసిద్ధుల్లో ఒక్కొక్క తత్వం లాంటిదే. అటువంటిది ఆయన అన్నింటినీ తన ప్రజ్ఞా పాఠవాలతో ప్రదర్శించి అసురులను సంహరించి ద్వారకాసురుణ్ణి సంహరించి మనకు దేవుడయ్యాడు, గీతాచార్యుడయ్యాడు. మానవ జీవనానికి మొట్టమొదటి గీత, మన తలరాతల్ని మార్చే ఆ భగవద్గీతని అందజేశాడు. దానిలో ఉన్నంత సారాంశం ఏ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఎక్కడా కనిపించదు.
ఒక మానవ జీవన విధానానికి ఒక వంతెన లాంటిది, వారధి లాంటిది. అందుకని ఆయన పార్థసారథి అయ్యాడు. అటువంటి కృష్ణుడి పైన నీలాప నిందలు ఉన్నాయి. రాధను ఆయన ప్రేమిస్తుంటే అపార్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జటిల కుటిల అనే ఇద్దరు గోపిక స్త్రీలు రాధ యొక్క భర్త దగ్గరికి వెళ్ళి, ప్రతి అర్ధరాత్రి మీ భార్య కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది బృందావనం దగ్గరికి, వాళ్ళ రాస క్రీడలు నువ్వు చూడాలి, మాతో రా చూపిస్తానని తీసుకెళ్తారు. రాధ ఆరాధిస్తుంటుంది ఆయన పాదపూజ చేస్తూ బృందావనంలో. కృష్ణుడు చిరునవ్వుతో, జటిల కుటిల మన కోసం వచ్చారు, నా విశ్వరూపం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది, నీ భర్తతో పాటు ఆ జటిల కుటిల అనే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ దర్శనం కలిగించే సమయం వచ్చింది అని రాధకు చెప్పిన వెంటనే వాళ్ళు పొదల చాటు నుండి చూడటము శ్రీకృష్ణ భగవానుడు కాళికా రూపంతో కనిపిస్తాడు. అందుకని ఆయన యోగ మాయ ఆయనతోనే పుట్టింది. ఆమె నారాయణి, ఆ అమ్మవారే కృష్ణకాళి అని ఉంది. ఆ కాళికావతార తత్వమే, అంశమే కృష్ణుడు. ఆయన స్త్రీ పురుషుడు అనే లింగ భేదాలు దేవుడికి లేదు. అటువంటి తత్వంతోనే రాధను తన శిశురాలుగా చేసుకున్న తత్వము. అంతేకాకుండా ఆయన అవతార పరిసమాప్తి అయ్యే సమయంలో కూడా ఆయన ఎవరు ఏంటన్నది నిరూపించాడు. ఆ నిరూపణ ఎలా జరిగింది అంటే, అవతార పరిసమాప్తి అయిపోయింది, ఇక మీదట కాలక్రమాన మనకు కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది, అందరికీ కనువిప్పు కలగాలని. ఆ శరీరాన్ని వదిలి ఆయన వైకుంఠానికి దారితీసినప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, బోయలు, చెంచులు వీళ్ళందరూ వచ్చేసారు. గోపికల్ని చేతులు పట్టుకొని, ఇక కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఇంకా మాకు అడ్డేమీ లేదు, మీరు మాతో పాటు వచ్చి శారీరక సుఖాన్ని అందించండి. ఇన్ని రోజులు కృష్ణుడితో పాటు అన్ని భోగాలు అనుభవించారు అనేసరికి వాళ్ళందరూ నమస్కరించి, మేము మైలతో ఉన్నాము, ఇంకా దేహం అలాగే ఉంది, కాబట్టి మేము పవిత్రంగా స్నానం చేసి వస్తాం యమునా నదిలో చేసి, వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని భర్తలుగా స్వీకరిస్తాం, మీరు మమ్మల్ని భార్యలుగా స్వీకరించండి అని చెప్పి నదిలో దిగి ఒక మునక మునిగి లేచిన వెంటనే బోయలు చెంచులు నిర్ఘాంతపోయారు. ఏంటయ్యా అంటే, ఆ గోపికలందరూ బౌరి గడ్డాలతో జటాజుటాలతో అఘోరిల్లాగా బయటకు వచ్చేసరికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా గోపికలందరూ మాయా వేషధారణతో వచ్చారనుకుంటారు. వారందరూ బయటకు వచ్చి, ఇప్పుడు మమ్మల్ని స్వీకరించండి అనేసరికి వాళ్ళు తలో దిక్కు పారిపోవటం జరుగుతుంది. దీనికి అసలైన ఇదేంటి ఏంటన్నది అర్జునుడికి తెలుసు. రామావతారంలో చేసిన ఆ కర్మని ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. ఋషులందరూ రాముణ్ణి చూసి ఆయన వనవాసం వెళుతుంటే, ఆహా రామా, ఏమి నీ దివ్యాకారం, ఆజానుబాహు, నిన్ను ఒక్కసారి కౌగులించుకోవాలయ్యా అని అందరూ అడుగుతున్నప్పుడు ఆయన నాదునాం, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, తరువాత అవతారంలో మీరందరూ నన్ను కౌగులించుకోవచ్చు, మీరందరూ గోపికలే అవతరించండి అని అనుగ్రహించిన తర్వాతే ఆ కర్మని అంతవరకు అనుభవించి ఆయన ఆ దేహ పరిత్యాగం చేశారు. రామావతారంలో వాలిని చంపిన చాటు నుండి వాలిని చంపిన కర్మ కూడా వెంటాడి, అటువంటి భగవంతుడికైనా వదలలేదు, కర్మని ఎవరూ తప్పించుకోరు. ఆ కర్మనే మళ్ళీ ఆయన బోయవాడి బాణం రూపంలో రావటము, కాలికి గుచ్చుకోవటము, ఆయన పరిసమాప్తి కావటం అనేది జరిగింది. ఆ విధంగా అతను మహాయోగి, యోగి, యుగ పురుషుడు, దైవం కూడా. అక్కడి ఆ యోగ విద్యలు, ఆ చతుషష్ఠి కళలు అక్కడి నుండే ప్రారంభమైన. ఆ కృష్ణుడినే గురువుగా స్వీకరించాలి అని మా తండ్రి గారు ఉపదేశించటము, మా గురువు గారు అదే చెప్పటము. ముఖ్యంగా మనకు ఒకే ఒక గురువు ఉన్నాడు. నిద్ర లేచిన వెంటనే
దేవుడు ఈ బొమ్మలో ఉన్నాడు, ఆ చిత్రంలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని కాకుండా ప్రత్యక్షంగా కనబడే దేవుడు ఆదిత్య సూర్యనారాయణుడు. ఆ సూర్య నమస్కారం చేసుకుని, ఆ సూర్య నమస్కారాలు యోగ విద్యతో పాటు శారీరకంగా మానసికంగా తేజస్సుని ఆరాని ఎలా పెంచుకోవాలని తెలియజేశారు. కాబట్టి మన ఆత్మ ప్రతిభావంతంగా ఉండాలి, తేజోమయంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, శారీరకంగా మానసికంగా అంటే నిత్య సాధన జీవితాంతం చేయవలసిందే. ఈనాటికే నేను శిష్యుడినే, ఆ గురువుల్ని కోరుకుని ప్రతి సాధన చేస్తుంటాను. అంతర్ముఖ యాత్ర చేయాలన్నా వారి అనుమతితోనే, మానసరోవర్ వరకు వెళ్ళాలి, లేదు శంబల వరకు వెళ్ళాలి, అక్కడ లోనికి వెళ్ళాలి, వారిని అందరినీ దర్శించుకోవాలి అని పోరాడుతూనే ఉన్నా. మానసరోవరకు ఇంకెక్కడో కొన్ని ప్రాంతాలకు వెళ్ళగలము కానీ శంబలకైతే ద్వారం దగ్గర వరకే వెళ్ళగలిగా, తర్వాత వెళ్ళలేకపోయాను.